క్రీస్తు శకం 1556 నుండి క్రీస్తు శకం 1605 వరకు అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించెను. అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. హుమయూన్ అమరకోటలో ఆశ్రయం పొందుతున్న సమయంలోనే క్రీస్తు శకం 1542లో అక్బర్ జన్మించినాడు. అక్బర్ తల్లి పేరు హమీదాబాను బేగం. అక్బర్ను పెంచిన తల్లి మహామంగ. అక్బర్ గురువు పేరు అబ్దుల్ లతీఫ్. అక్బర్ మత గురువు పేరు సలీం చిస్తీ. అక్బర్ సంరక్షకుడు బైరామ్ ఖాన్. అక్బర్ కుమారుడు షేక్ ముబారక్, అబుల్ ఫజల్, అబుల్ ఫైజ్. క్రీస్తు శకం 1556లో హుమయూన్ మరణించే సమయానికి బైరామ్ ఖాన్ సంరక్షణలో ఉంటూ కలనౌరు నుండి మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకునినాడు అక్బర్. అప్పటికి అక్బర్ వయసు 13.5 సంవత్సరాలు. ఈ సమయంలోనే ఆదిల్ షా సేనాని హేము ఢిల్లీని ఆక్రమించుకుని చక్రవర్తిగా ప్రకటించుకునినాడు. అక్బర్ 1556లో రెండవ పానీపట్ యుద్ధంలో బైరామ్ ఖాన్ సహాయముతో హేమును ఓడించి మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకునినాడు. బైరామ్ ఖాన్ తనపై కుట్ర చేస్తున్నాడని భావించి అక్బర్ బైరామ్ ఖాన్ను మక్కా వెళ్ళిపోవలసినదిగా ఆదేశించినాడు. బైరామ్ ఖాన్ 1561లో మక్కా వెళుతున్న సమయంలోనే గుజరాత్ సమీపంలో ఓ ఆఫ్ఘాన్ యువకుడు బైరామ్ ఖాన్ను చంపివేసినాడు.